మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రిచ్ చూడు. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీకు టేస్టీ టేస్టీ రెసిపీస్ ని పరిచయం చేయడానికి కాప్రాలో ఉంటున్న వర్ధిని గారి ఇంటికి వచ్చాం. సో ఈ రోజు వర్ధిని గారు మనకి పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటో వారిని అడుగుదాం. హాయ్ వర్ధిని గారు. హలో చెప్పండి. ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు మరి మీరు మా వ్యూవర్స్ కోసం రెడీ చేయాలని రెడీ అయిన రెసిపీస్ ఏంటి చెప్పండి. ఈరోజు ఒకటి స్నాక్ ఐటమ్, రోటీ ఐటమ్ తపిలెంట్, అందర్ వన్ స్వీట్ ఐటమ్ చిన్నగ్రాస్ హల్వా. ఆంధ్ర ఫేమస్. ఆంధ్ర ఫేమసా? అదేంటి నాకు తెలీదు. అంటే బహుశా ఐటమ్ ఏదన్నా తెలిసి ఉండొచ్చు, దాన్ని ఎలా తయారు చేయాలి, దేంతో చేస్తారు, ఇవన్నీ అయితే తెలియదు. జున్నుగడ్డి హల్వా అంటారు మరి, అది వినుంటారు. ఓహో, ఇది కూడా వెళ్ళినదండి. అంటే నేను కొంచెం స్వీట్స్ తో టచ్ కొంచెం తక్కువ, అందుకని తెలియదేమో. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ ఏది తయారు చేస్తున్నారు? తప్పిలెంట. ఓకే, తప్పిలెంట్ ఫస్ట్ మనకి కొంచెం ఏమనాలి, మెయిన్ కోర్స్ స్టైల్లో మాట ఇది, రోటీ కానీ లేదంటే రైస్ కానీ ఏదన్నా కొంచెం మెయిన్ కోర్స్ లాగే తీసుకుంటాం కాబట్టి మీరు టప్లెంట్ ఫస్ట్ రెడీ చేస్తారా? ఓకే, ఫైనల్గా స్వీట్ ఐటమ్ తిన్నమాట, అప్పుడు బాగుంటుంది కదా. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? యా ష్యూర్. జొన్న పిండి, సాల్ట్, కరివేపాకు, సొరకాయ తురిమినది, శనగపప్పు, జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్ అండ్ చిల్లీ పేస్ట్, ఆయిల్. సో టప్లెంట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. దీంట్లో మెయిన్ ఐటమ్ జొన్న పిండ. ఫస్ట్ ఏంటి ప్రాసెస్? జీలకర్ర వేయాలా? కొంచెం జీలకర్ర సరిపడా. సాల్ట్. ఓకే, తురిమిన సొరకాయ ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. జస్ట్ తురిమాలి, అంత ఇంకేం కలపాలి? ఇంకేం లేదు. ఓకే, జస్ట్ తురిమాలి. కరివేపాకు అలా వేయాలా? ఓకే, ఫ్రై ఏం చేయద్దు, అవసరం లేదు. నేను చిల్లీ అండ్ ఆనియన్ గ్రైండ్ చేసి పెట్టాను పేస్ట్. ఓకే, ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, చిల్లీ ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఓహో, ఓకే. ఇది శనగపప్పు ముందే నాన్ పెట్టాను అనమాట, అరగంట ముందు. ఓకే, పచ్చిశనగపప్పు. ఓకే ఓకే, దీంట్లో నానబెట్టే వేస్తే అది త్వరగా, అంటే మనం చేసేటప్పుడు అది మళ్ళీ పచ్చిగా ఉండకుండా వీలవుతుంది, గట్టిగా ఉండకుండా. కొత్తిమీర. ఓకే, ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకోండి. ఓహో, కలుపుకోవాలా? ఓకే, దీంట్లో ఇంకా మనకి వాటర్ వేయాల్సిన అవసరం పడితే ఓకే, కానీ లేదంటే అవసరం లేదు. అదే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, చూసి. సో కలుపుతూ వర్ధిని గారు మీ గురించి చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను స్కూల్ టీచరు, ప్రైమరీ టీచర్ని. ఓహో, ఇక్కడ మౌంట్ లిటరసీ స్కూల్లో వర్క్ చేస్తాను. ఎప్పటి నుంచి? 2 ఇయర్స్ నుంచి. అంతకుముందు? అంతకుముందు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేశాను. ఓహో, అవునా? అంటే చేసింది ఇంజనీరింగ్. టీచర్కి ఎందుకు అట్లా అయ్యారు? చూసుకోవడానికి ఎవరు లేరు. ఓహో, ఓకే. వర్క్ కొంచెం హెవీ వర్క్ అందులో ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కన్వీనియంట్ టైం. ఇదైతే మన పిల్లలతో మనం కూడా స్కూల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారా మీకు అప్పుడే? ఒక బాబు. అవునా, తను చదువుతున్నాడా స్కూల్లో? సేమ్ స్కూలేనా? సెకండ్ క్లాస్. ఓహో, ఫైన్. సరే, ఇప్పుడు చాలా లేదు కాబట్టి కొంచెం వాటర్తో మనం మిక్స్ చేసుకోవచ్చు. మరి క్లాస్లో అందరితో పాటు మీ బాబుకి కూడా మీరు చెప్తారా? క్లాసు వెళ్తున్నారా? అంటే మీ క్లాస్ అయితే వెళ్ళరా? ఓహో, అవాయిడ్ చేస్తున్నారే. అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు వెళ్ళాలంటే కుదురుతుందా? అలా ఏమి మీ రూల్ ప్రకారం స్కూల్ రూల్స్ అలాగే ఉంటాయి అన్నమాట, వెళ్ళకూడదు కూడా. మదర్ షుడ్ నాట్ గో. ఇలా అయితే అదే క్లాస్ లో అందరు పిల్లలు ఉంటాను, అందరు టీచర్స్ పిల్లలు, టీచర్స్ పిల్లలందరినీ ఒక సెక్షన్ ఇస్తారు. నేను అడగను క్వశ్చన్స్, పిల్లల్ని ప్రిపేర్డ్ గా ఉన్నారు దీనికి. అంటే ఇప్పుడు పిల్లలకి సెపరేషన్స్ ఏమి ఉండవా అక్కడ? ఐ మీన్ కొంచెం ఏ గ్రేడ్ వాళ్ళని, బి గ్రేడ్ వాళ్ళని ఇలా సెపరేట్ చేస్తుంటారు కదా సెక్షన్స్ ప్రకారం, ఏ సెక్షన్ లో అందరు గుడ్ స్టూడెంట్స్ అని ఇట్లా? ఇప్పుడు అలాంటివి లేవా, అందరినీ మనం షేర్ చేయాలి, టీచర్ బాధ్యత. ఓహో, ఓకే. ఇప్పుడు ఇలా మనం చేసేసుకున్నాం కదా, సరిపోతుందా? చాలా. ఓకే, చపాతి ముద్దలాగా చేసేసుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకోవడం అయిపోయింది, మనం పెనం వెలిగించుకుందాం. ఓకే, ఇప్పుడు రోటీ లాగా వస్తుంది ఇది కదా, జొన్న రొట్టె లాగా. జొన్న రొట్టె అనుకుందాం, కాలాక మనం దోశ కన్నా కొంచెం మందంగా పెనం మీద నొప్పేసుకోవచ్చు. ఓహో, దీని మీద చేసేసుకోవచ్చు. ఓకే, దీన్ని దేని కాంబినేషన్లో తినచ్చు?
ఏదైనా పిక్కిల్ వేసుకోవచ్చు. పిల్లలకైతే ఆల్రెడీ మనము దీనిలో ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం స్పైస్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం టమాటా చట్నీ కానీ అన్న పక్కన ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. పెనము హాట్ అయింది. ఓకే మనం కొంచెం ఆయిల్ వేసేసి వంటడానికి ఇట్లా కూడా చేయొచ్చా? చేసుకోవచ్చు. లేకపోతే మనము ఇలా వత్తలేకపోతే ఏదన్నా గుడ్డ మీద వేసుకుని కూడా దీని మీద వేసుకోవచ్చు. ఓకే. మామూలుగానే ఇప్పుడు వేరే పైన మీద కానీ లేదంటే కవర్ మీద కానీ చిన్నగా పెట్టుకున్నా వత్తుకోవచ్చు, స్ప్రెడ్ చేసుకుని. జనరల్గా జొన్న రొట్టెలు ఇవన్నీ కూడా అంటే టూ ప్యాన్స్ పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసేస్తూ ఉంటారు, అంటే కొంతమంది దగ్గర చూశాను. ఒకదాని మీద అయిపోతే ఇంకొక దాని మీద రెడీ చేస్తూ ఉంటారు. అంతేనా? దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదా? ఇప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు వరకు ఇందులో వేసినవన్నీ రాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నమాట. లోపల వరకు దట్టు కొంచెం థిక్గా వేసుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. ఇది చేస్తుంటారా మీరు ఇంట్లో? చేస్తుంటాను. ఏ టైంలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? ఇది జొన్నలు కాబట్టి పిల్లలకి చాలా మంచిది, హెల్దీ ఫుడ్ కదా. అంటే నేను అడిగింది స్కూల్ నుంచి ఈవినింగ్ తొందరగా అయిపోతుంది ప్రాసెస్, స్కూల్ నుంచి రాగానే చేసేస్తే ఒక స్నాక్ ఐటమ్ లాగా ఉంటుంది. ఓకే, అవును కదా, ఇది కొంచెం త్వరగానే అవుతుంది. ఓన్లీ ప్రిపేర్ చేయాల్సింది ఏంటి అంటే ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఒక్కటి గ్రైండ్ చేస్తే మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మోస్ట్లీ రెడీ ఉంటాయి. ఈ పప్పు అక్కడక్కడ అలా ఉండడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, మధ్య మధ్యలో క్రంచీగా. రైట్, సో సింపుల్గానే రెడీ అవుతుంది రెసిపీ. ఓకే, యూజువల్గా మీ ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసేవేంటి స్నాక్స్? చిన్నపిల్లాడు ఉన్నాడు కాబట్టి, లేదంటే మీకు కూడా స్నాక్స్? కుక్కరీ షోస్ చూస్తాను. చూస్తారా? ఉన్నప్పుడు హాలిడేస్ అప్పుడు చూస్తాను, నేర్చుకుంటూ ఉంటాను. అదే కదా, మీరు కుక్కరీ షో చూడడానికి అంత ఛాన్స్ ఉండదు, అంత ఈజీగా కదా ఉంటాయి. సాటర్డే సండే అలా చూస్తూ ఉంటాను. చూస్తారు ఆన్లైన్ లో మళ్ళీ చూసుకుంటా యూట్యూబ్. ఓహో అవునా, అబ్బో ఇంత ఇంట్రెస్ట్ ఉందా? ఏమైనా కొత్త రెసిపీస్ కోసమా సెర్చ్ చేసేది? రెగ్యులర్ ఐటమ్సే నాకు తెలుసు, కొత్త కొత్తవి తెలియదు, నేర్చుకోవాలనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి వండుతున్నారు వంటలు? మా మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అండి. ఓహో అవునా, చాలా కాలమే. పర్వాలేదు, అంటే నేను ఇంకా రీసెంట్ మ్యారీడ్ అయినామో అన్నట్లు అంటే. డిష్ అవుట్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని కప్లెంట్ రెడీ అయిపోయింది. చందన గారు మీరు టేస్ట్ చేసి చెప్పాలి. తప్పకుండా. సో వేడివేడిగా టపిలెంట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు టేస్ట్ చేసే ముందుగా ప్రాసెస్ ఒకసారి చెప్తాను. దీనికి ఫస్ట్ మనం జొన్నపిండి తీసుకోవాలి, అది మన క్వాంటిటీ మన ఇష్టము, ఎన్ని సర్వ్స్ కావాలనుకుంటే దాని ప్రకారం. జొన్నపిండిలో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, దీంతో పాటుగా ఇందులో అడిషనల్గా యాడ్ చేసింది ఏంటి అంటే కొంచెం టేస్ట్ కోసం సొరకాయ తురిమింది 1 కప్ తీసుకున్నారు. దీంతో పాటుగానే పచ్చిశనగపప్పును 1 అరగంట ముందు నానబెడితే అది కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి దాన్ని కూడా అలానే పచ్చిగానే ఇందులో కలిపేసేయచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుని ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ అంటే కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది, అది కూడా యాజ్ ఇట్ ఈస్గా వేసేసి ఇదంతా కలుపుకోవాలి. వాటర్ కనుక సరిపోకపోతే, అంటే సొరకాయ ఆల్రెడీ మనకి వాటరీగానే ఉంటుంది, అది సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసి దీని మీద డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, లేదు పాసిబిలిటీ లేదనుకుంటే విడిగాన్నా కొంచెం పలుచగా అద్దుకొని ప్యాన్ మీద వేసేస్తే ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. దీంట్లో చాలా ఉన్నాయండి, ఒకటి కాదు అసలు. అంటే జనరల్గా మనకి జొన్న రొట్టె అనేసరికి కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కదా, ఇందులో మాత్రం చాలా కలిపారు కాబట్టి ఇది ఇట్ సెల్ఫ్ కొంచెం టేస్టీగానే ఉంటుంది. దీనికి అడిషనల్గా మళ్ళీ చట్నీ కానీ ఇలా ఏం అవసరం లేదనుకుంటున్నా, చూసి చెప్తా. చాలా టేస్టీగా ఉంది. ఇంకా కావాలనుకుంటే కొంచెం స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి యాడ్ చేయొచ్చు, బట్ ఈ ఆనియన్ పేస్ట్ ఇదంతా కూడా జీలకర్ర కూడా వేశారు కాబట్టి మొత్తం టేస్ట్ అంతా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వర్ధిని గారు బాగుందండి, నిజంగానే ఇది యాజ్ ఇట్ ఈస్గానే తినచ్చు, పిక్కిల్స్ అవే అవసరం లేదు.
కావాలనుకుంటే అంటే కంపల్సరిగా అలానే ఇష్టము అని ఫిక్స్ అయ్యి ఉంటారు కొంతమంది బ్రెయిన్లో, అలాంటి వాళ్ళకైతే అది ఓకే. కానీ ఓకే, అదర్వైజ్ ఇదైతే ఇలానే బాగుంది.